కొలంబ గద్వాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఈ మూడు వ్యవసాయ చట్టాలు దేశంలో 63% రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు। మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడు వ్యవసాయ చట్టాలను నిసిగ్గుగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది। ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల ఈ దేశంలో చిన్న మధ్య తరగతి రైతాంగం 63% రైతులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఉన్న భూములు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది। అందుకనే దేశంలో గత 11 రోజులుగా పంజాబ్ రైతులు, హర్యానా రైతులు, చండీగఢ్ రైతులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకత్వాన ప్రజెక్ట్ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు। ఉద్యమాలు చేస్తూ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చలతో కలయాపన చేస్తూ ఈ ఉద్యమాన్ని అణచివేందుకు ట్రై చేస్తుంది। ఈ ఉద్యమంలో కూడా దేశద్రోహులు ఉన్నారని చెప్పేసి నిస్సిగ్గుగా వాళ్ళ విధానాలను ఈ దేశ రైతాంగం పైన ప్రజల పైన రుద్దుతా ఉన్నారు। రైతులు రైతు రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రైతు ఈ దేశ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది। అట్లా కాకుండా కేవలము కార్పొరేట్ ఏజెంట్ల కోసం, ఆదాని కోసమో, అంబాని కోసమో, లేకపోతే టాటా పేర్ల కోసం పనిచేస్తాం। ఈ దేశ సంపదని విదేశ సంస్థలకు రైతులు దేశవ్యాప్తంగా అయితే మూడు చట్టాలు రద్దు చేయాలా, అట్లాగే విధిస్తా ఉన్న చట్టాన్ని కూడా రద్దు చేయాలా, దాని వల్ల మాకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి। ఈరోజు బిల్లులు కట్టే పరిస్థితి లేదు, వ్యవసాయానికి ఉచిత విద్య ఇవ్వాలని చెప్పి డిమాండ్ ప్రభుత్వం తలెత్తకపోతే ఇక్కడ ఈరోజు అన్ని పార్టీల అధికారము అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్, టీడీపీ అన్ని పార్టీలు దేశంలో ఏకమై ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు సమరశంఖం పూరించే పడలకు సిద్ధమవుతాయి। ఈ రైతు ఈ దేశ